నడతా ఇస్తాను ఈడే పెట్టండి బా, ఈడే పెట్టండి సార్, నడుస్తా వచ్చాను సార్, కొంచెం విజయం కానీ తీసుకోండి పెట్టాలి, కానీ కానీ మాకు విజువల్ కావాలి, తీసుకోండి పండి. ఈరోజు మా మన్మరాలి పుట్టింటికి తీయడానికి వచ్చాము. ఆ ఏడుకొండలవాడి సన్నిధిలో చాలా సంతోషం. ఏడుకొండలవాడి ఆశీస్సులతోని మేమంతా కూడా ఈ స్థాయికి ఎదిగాం. మరి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా ఆ రాష్ట్రం అన్ని రకాల అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఏడుకొండల వారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా ఏడుకొండల వారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం తెలంగాణ ప్రజల మీద, ఆంధ్ర ప్రజల మీద, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద కూడా ఆశీర్వదించాలని ఆ భగవంతుని. హైడ్రా విషయంలో ముఖ్యమంత్రి గారు ఆలోచన ఒకటే ఉండే, ఏవైతే చెరువులు అన్నక్రాంతమయ్యాయో ఎఫ్టిఎల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా మరి అన్నీ కూడా మరి కబ్జాకు గురైనాయి కాబట్టి హైడ్రా అనేది తీసుకొచ్చారు. మొన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు హైడ్రాలో ఇంకా ఏ రకంగా చర్యలు తీసుకోవాలి అని అన్యాక్రాంతమైనటువంటి అవన్నీ ప్రాంతాల్లో ఉన్న వారికి వేరే ఆల్టర్నేట్గా ఆలోచించి తప్పకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా హైడ్రా అనేది రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు గురించే ముఖ్యమంత్రి గారు పెట్టడం చెప్పిన తప్ప ఎవరో వ్యక్తిగతంగా ఎవరినో కక్ష సాధింపు గురించి కాదు. థ్యాంక్ యూ. హైడ్రా జీవితంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద ఆలోచించి మాట్లాడాలి. గాంధీ గారు ఒక ఆంధ్ర ఎమ్మెల్యే అని, ఎప్పుడైతే విభజన జరిగిపోయిన తర్వాత ఆయన 3 పర్యాలు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తిని పట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడము వాళ్ళకే చెల్లింది. కాబట్టి ప్రజలు తప్పకుండా సరైన గుణపాఠం చెప్తారు. ఆంధ్ర తెలంగాణ అన్నటువంటి యొక్క విభేదాలు ఇంకా మనము పుట్టించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక భయాందోళనకు గురి చేసేటువంటి కుట్ర జరుగుతుందో దాని మీద తప్పకుండా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది చెప్తారు. కార్పొరేషన్లో ప్రజలు తప్పకుండా జవాబు చెప్తారు బీఆర్ఎస్ పార్టీకి. అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, వారు సృష్టించిన దోసుకున్నటువంటి అన్నీ కూడా తెలంగాణ ప్రజల ముందు, హైదరాబాద్ ప్రజల ముందు పెడతారు.